ఒక్కొక్కసారి విమర్శలు ఆరోపణలు చేసే ముందు ఒకసారి ఆలోచించుకోవాలంటారు. పొరపాటుని నోరు జారిన ఎక్కడైనా బ్యాలెన్స్ తప్పినా సరే అవి రివర్స్లో మెడకు చుట్టుకునే పరిస్థితి ఏర్పడుతుంది. రాజకీయాల్లో ఒక్కొక్కసారి కొన్ని కొన్ని వాటిని ఆరోపణలుగా విమర్శలుగా లైట్ తీసుకున్నా కొన్ని కొన్ని విషయాల్లో మాత్రం చట్టాలు సీరియస్గా వ్యవహరిస్తూ ఉంటాయి. అయితే తాజాగా ఈ ఐటీ దాడులకు సంబంధించి 2,000 కోట్ల రూపాయల అక్రమ లావాదేవీలకు సంబంధించి వస్తున్న ఆరోపణల విషయంలో చిన్న లాజిక్ ఇప్పుడు బయటపడుతుంది. అదేంటి అంటే ఒక్కసారిగా ఈ లాజిక్ తర్వాత వైఎస్ఆర్సీపీ ఏమైనా డిఫెన్స్లోకి వెళ్ళిపోయిందా అనే ప్రచారం కూడా జరుగుతుంది. దానికి కారణం ఏంటి అంటే ఆయన పెండ్యాల శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో ఆయన మీద ఐటీ సోదాలు అయితే జరిగినాయి, 2,000 కోట్ల రూపాయల విలువైన ఆస్తులు దొరికాయంటూ వైసీపీ భారీ ఎత్తున ప్రచారం చేసింది. అంటే ఆయన దగ్గర జరిగాయన ప్రచారం భారీగా జరిగింది ట్వీట్ల రూపంలో, అంటే విజయసాయి రెడ్డి గారు చేసిన ట్వీట్ కానివ్వండి ఇంకేదైనా. అయితే ఆదాయ పన్ను శాఖ జారీ చేసిన ప్రకటనలో మాత్రం సుమారు 2,000 కోట్ల విలువైన అక్రమ ఆస్తులను గుర్తించామని చెప్పి పేర్కొందంతే. అంటే 2020 ఫిబ్రవరి 8వ తేదీన ఆదాయ పన్ను శాఖ హైదరాబాద్, విజయవాడ, కడప, విశాఖపట్నం అలాగే ఢిల్లీ, పూణేల్లో కూడా మొత్తం 40 చోట్ల సోదాలు జరిపింది. కాబట్టి ఇలాంటి టైంలో ఆంధ్రప్రదేశ్లో అలాగే తెలంగాణలోని 3 ప్రముఖ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలు ఉన్నాయి. అందులో అధిక బిల్లులు అలాగే బోగస్ బిల్లులతో పాటు బోగస్ సబ్ కాంట్రాక్టుల ద్వారా భారీ ఎత్తున లావాదేవీలు జరిపిన గుట్టు రట్టయింది. అయితే ఓ ప్రముఖుడికి వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన వ్యక్తి మీద కూడా ఐటీ దాడులు జరిగాయి, ఆ పర్సన్కు వ్యతిరేకంగా బలమైన సాక్ష్యాలు లభ్యమయ్యాయి అని చెప్పి ఆ ప్రకటనలో పేర్కొంది. అయితే ఇక్కడ ఆ ప్రకటన కాపీ చూడొచ్చు. అయితే ఇందులో ఎక్కడా కూడా పెండ్యాల శ్రీనివాస్ దగ్గర 2,000 కోట్ల రూపాయల ఆస్తులు లభించాయి, అక్రమ ఆస్తులు లభించాయి అనేది ఎక్కడా స్పష్టం చేయలేదు. కానీ తాజాగా ఆదాయ పన్ను శాఖ మరో ప్రకటన చేసింది. అదేంటి అంటే పెండ్యాల శ్రీనివాస్ నివాసంలో జరిపిన సోదాల్లో 2.63 లక్షల నగదు అలాగే 12 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నామని చెప్పి ప్రకటించింది. అంటే ఈ 2.63 లక్షల నగదు ఆయన దగ్గర దొరకడం, 12 తులాల బంగారం దొరకడం అనేది పెద్ద విషయం ఏం కాదు. అది మాత్రమే స్వాధీనం చేసుకున్నానని ప్రకటన చేయడం, శ్రీనివాస్ ఇంట్లో 2,000 కోట్ల స్వాధీనం చేసుకున్నారు అని వస్తున్న ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అదంతా అవాస్తవం అనే విధంగా ఐటీ పంచనామా ఉంది అనేది కూడా చాలా క్లియర్గా అర్థమవుతుంది. మరి అంతేకాకుండా సోదాల అనంతరం పంచనామా నివేదికపై శ్రీనివాసు అలాగే శ్రీనివాస్ ఐటీ అధికారుల సంతకాలు చేసినట్లు కూడా ఆ నివేదికలో ఉంది. అది ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రధానంగా హల్చల్ చేస్తుంది. మరి ఇది ఎంతవరకు వాస్తవం ఏంటి అనేది ఒకవేళ ఇక్కడ ఏమన్నా గతంలో చంద్రబాబు మాజీ పిఎస్ వద్దే 2,000 కోట్ల రూపాయలు దొరికాయంటూ చంద్రబాబు లోకేష్ వద్ద ఇంకెంత ఉందో చూడాలని చెప్పి వైసీపీ నేతలు ప్రెస్ మీట్లో విరుచుకుపడ్డం, వారి మీద దాడులు జరుగుతున్నాయి కాబట్టి ఆల్రెడీ దాడులు కూడా జరిగాయి, దాని మీద విజయసాయి రెడ్డి గారు ఒక ట్వీట్ చేయడం, ఇప్పుడు ఇవన్నీ కూడా బయటకు వస్తున్నాయి. మరి ఇదంతా ఇవి ఎప్పుడైతే ఈ 2.5 లక్షలే ఉన్నాయని ఎప్పుడైతే ఐటీ శాఖ చెప్పిందో టీడీపీ నేతలు ఇప్పుడు జోష్ పెరిగింది, మరి వైసీపీ మీద ఎదురుదాడి మొదలు పెట్టేశారు ఆల్రెడీ. ఇదంతా ఎంతవరకు కరెక్టు ఏంటి అనే దాని మీద ఇప్పుడు వైసీపీ నేతలు కూడా కొంచెం డిఫెన్స్లో పడ్డారు అనేది ప్రచారం. మరి ఇక్కడ ఎవరు ట్రాప్లో ఎవరు పడ్డారు ఏంటి అనేది ఒకసారి ఆలోచించుకోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.